నేను నిన్న చెప్పిండేది ఎవిడెన్స్తో సహా చూపించిన ఇన్ఫర్మేషన్. మీరు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు, కాకమ్మ కబుర్లని చెప్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఊరికే కబుర్లు చెప్తే ఏమీ దెర్స్ నో పాయింట్. ఇంకా అంటూ ఐ వాస్ వెరీ వెరీ డిస్టర్బ్, చాలా బాధేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి ఆశీస్సులతో ఈసారి ఎంపీ టికెట్ కోసము అందరు ప్రజలు నాకు ఓటేస్తారు అంటున్నారు. ఏమనాలా దీని గురించి? మీరు చెప్పింది కరెక్టే, వివేకానందరెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు. ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు వేంపల్లెలో క్యాంపెయిన్ చేశారు, కరెక్టే చెప్పారు. ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసింది కాదనలేక దాని పార్టీ పరంగా వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, పార్టీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అన్న ఉద్దేశంతో చేశాడు, కరెక్ట్. అంతగా కష్టపడిన మనిషి, మీకోసం అంతగా కష్టపడిన మనిషి మీరే ఒప్పుకుంటున్నారు వివేకానందరెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానందరెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మరి హంతకులను పట్టుకున్నారా? మీకోసం అంతగా కష్టపడ్డారు, అంతా ఇంత కాదు, చాలానే కష్టపడ్డారు. ఇష్టం లేకుండా కానీ కష్టపడ్డారు, మనసు కష్టపెట్టుకున్నా కానీ కష్టపడ్డారు, ఎవరికి చెప్పుకోకుండా బాధను దిగమించుకొని కష్టపడ్డారు. మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? మీరు ఎంపీ, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, ఎందుకు అడగలేదు? సరే సిబిఐ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఒకసారా రెండుసార్లా? రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా. మరి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, త్వరగా చెయ్యాలి అని? ఇది మీ బాధ్యత కాదా? మీకు సహాయం చేసిన మనిషిగా మీకు బాధ్యత లేదా? లేక మీకోసం కష్టపడ్డ మనిషి కాబట్టి మీకు బాధ్యత లేదా? మీరు ఎందుకు చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానందరెడ్డి చేసిన మంచి గురించి ఒక్కసారైనా మాట్లాడారా? సాక్షి పేపర్లో మాత్రం ఆయన గురించి ఎంత నీచంగా కావాలంటే అంత రాస్తారు. మీరే కదా సాక్షి పేపర్, మీకోసమే కదా కష్టపడ్డాడు వివేకానందరెడ్డి. మరి అట్లా ఎట్లా చేయాలనిపిస్తుందండి మీకు? మీకోసం కష్టపడ్డ మనిషి ఒక్కసారన్నా మంచి రాశారా ఎలక్షన్లు అయిపోయినాక? ఎలక్షన్ల ముందు మీకోసం మీ వాడుకునేదానికి ఎస్ రాస్తారు, ఆ తర్వాత ఒక్కసారైనా ఆయన మంచి గురించి ఒక్కసారైనా రాశారా? ఆయనని తలుచుకుంటూ మంచి ఎప్పుడైనా మాట్లాడారా? రామలక్ష్ములుగా మీరిద్దరూ ఉంటున్నారు అంటున్నారు, మరి మీరిద్దరు కలిసి ఏం చేశారు? మీరు ఆయన గురించి అంత నీచంగా రాస్తే ఆయన ఆత్మ క్షోభించదా? ఆయన గురించి ఆయన జస్టిఫై చేసుకోగలుగుతాడా? చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎవరైనా చెడుగా మాట్లాడతారా? వివేకానందరెడ్డి గారికి ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు, షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు. ఆ రెండింటి కోసం చాలా కష్టపడ్డాడు, కానీ ఆయనకు తెలియదు మీ రాజకీయాల గురించి. ఇప్పుడు అంతగా మీకోసం పోరాడిన మనిషి, మీకు అంతగా ప్రేమ ఉన్న మనిషి, ఆయన ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీది కాదా? షర్మిల గారు ఈ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంత త్యాగం చేశారు! నెలల తరబడి దాదాపు 1 సంవత్సరం రోజులు ఇంటి రోడ్ల మీద ఉండి ఇంటిని వదిలేసి పిల్లల్ని వదిలేసి పాదయాత్ర చేశారు. మరో ప్రజాప్రస్థానం ఎలక్షన్ల క్యాంపెయిన్ చేశారు. 2014లో
మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు? షర్మిల గారు అంత కష్టపడ్డారు కానీ ఆమెకు ఇవ్వలేదు సీటు, మీకు ఇచ్చారు. ఎందుకు? మీరు భారతీకి బంధువులనా? ఆమె కష్టం మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఆమెకు సీటు ఇవ్వలేదు అప్పుడు? ఆమె షీస్ లిటరలీ సాక్రిఫైస్ ఫర్ లైఫ్. ఆమె గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత చేశారు, అసలు ఆమె గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? చేసినంతసేపు చేపించుకున్నారు, అప్పుడు చేపించుకొని ఇప్పుడు ఇంతగా ఇంత నీచంగా రాస్తారు? మీరు మనుషులేనా? మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని, మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోర్టుకు తీర్చే అవకాశం మీకుంది. స్కిప్ దిస్ ఎలక్షన్, విత్డ్రా యువర్ నామినేషన్,